వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్ ఈరోజు నేను సాంబార్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం ఆయిల్ గరం మసాలా పౌడర్ డాల్ టర్మరిక్ పౌడర్ జాగ్రీ కొరియండర్ లిప్స్ మస్టర్డ్ సీడ్స్ కర్రీ లిప్స్ జీరా టామ్రిట్ జ్యూస్ గార్లిక్ డ్రై రెడ్ చిల్లీ సాంబార్ పౌడర్ సాల్ట్ క్యారెట్ ఆనియన్ బ్రిజల్ లేడీ ఫింగర్స్ డ్రమ్ స్టిక్ టమాటో ఇవన్నీ సాంబార్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ సో ముందుగా మనం స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక కుక్కర్ పెట్టేసుకుందాం ఆ కుక్కర్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం నెక్స్ట్ ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్ వేసుకుందాం నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కూడా వేసేసుకుందాం నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గార్లిక్ కూడా వేసేసుకుందాం నెక్స్ట్ కర్రీ లిప్స్ కూడా వేసేసుకుందాం దీన్ని స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసుకుందాం స్టిల్ టమాటోస్ బాగా సాఫ్ట్ అయిన వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ ని కూడా వేసేసుకుందాం వన్ కప్ డ్రమ్ స్టిక్ కప్ క్యారెట్ వన్ కప్ బ్రింజల్ వన్ కప్ లేడీ ఫింగర్స్ ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకొని దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు టేస్ట్కి సరిపినంత ఉప్పు కూడా వేసేసుకుందాం నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి టూ మినిట్స్ వరకు వెజిటబుల్స్ సాఫ్ట్ టైం వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారా ఇలా వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్ అయిపోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ట్యాబ్లెట్ జ్యూస్ ని వేసేసుకుందాం నెక్స్ట్ ఆ బౌల్లోనే వాటర్ కూడా తీసుకొని వేసుకుందాం వేసేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి స్టిల్ త్రీ మినిట్స్ వరకు వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయిన వరకు మనం కుక్ చేసుకోవాలి చూసారా ఇలా కుక్ అయిపోవాలి దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకుందాం ఆ బౌల్లోనే వాటర్ కూడా వేసుకుందాం వేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి బబుల్స్ వచ్చిన వరకు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఇలా కుక్ అయిపోవాలి నెక్స్ట్ మళ్ళీ టూ గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ మనం త్రీ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకుందాం దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ జాగ్రీ సాల్ట్ కూడా వేసుకుందాం నెక్స్ట్ జాగ్రీ కూడా వేసేసుకుందాం ఇలా అన్ని వేసిన తర్వాత దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్ వచ్చిన వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్ వచ్చిన తర్వాత మన యమి సాంబార్ రెసిపీ రెడీ ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లోకి తీసుకోవచ్చు లంచ్ లో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్